प्रज्ञा मीडिया यूट्यूब चैनल प्लीज लाइक एंड शेयर एंड सब्सक्राइब। प्रेक्षक नमस्कार, पेर बाबूश्री अल्लूरी सत्यनारायण राजु सांस्कृतिक केन्द्र निर्वाहकुण्णी। प्रज्ञा मीडिया द्वारा औषध मोकल परिचय चेयालनि दृक्पथंतोटि मी मुंदुकोच्चानु। मेमु चेसे कार्यक्रमंलो ई कार्यक्रमं मी अंदरिकी नच्चिनट्लयिते ओक लैक् इव्वंडि తప్పనిసరిగా। అది ఈ ప్రజ్ఞా మీడియా వారికి ప్రోత్సహించినట్టుగా అవుతుంది। సాంస్కృతిక కేంద్రం చేసే దానికి కొంత సార్థకత ఏర్పడుతుంది అయ్యా అంచేత ఈ రోజున ఈ ఎపిసోడ్లో అల్ల నేరేడు నేరేడు అడివి నేరేడు ఈ మూడు మొక్కల గురించి తెలుసుకుందాం। ఈ మూడు కూడా ఒకటే ఫ్యామిలీ అయితే అడివి నేరేడు కంటే నేరేడు అల్ల నేరేడు ఈ రెంటికి కూడా ఔషధ విలువ బాగా ఎక్కువ కాబట్టి మనం వాటినే ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం। దీని గురించి చెప్పాలంటే మరి చాలా మంది ఏమంటారంటే దీన్ని మరణము లేని మొక్క అని అంటారు। దీనికి సాగులు ఉండదట। మరి అది ఎందుకు వచ్చిందో నేను మీకు చెప్పలేను కానీ ఆ మాట అంటూ ఉంటారు। దీని పండు పులుపు తీపి వగరుగా ఉంటూ ఉంటాయి। అయితే ఇది ఎప్పుడు కూడా సలవ చేస్తుందండి, కఫాన్ని తగ్గించి విరేచనాన్ని ఆపుతుంది। ఇక్కడి గురించి ఒకసారి మీరు గమనించాలి, ఇది విరేచనకారి కాదు, విరేచనం మందగిస్తుంది, కొంచెం మైండ్లో పెట్టుకోండి, ఒకసారి మీ మనసులో పెట్టుకోండి। అంచేత ఏంటంటే కొంచెం దాన్ని మీరు ఒకసారి ఆలోచించండి, క్రిమిని చంపుతుందండి, గర్భంలో ఉన్నటువంటి క్రిమి దోషాలని పూర్తిగా ఇది నిరోధిస్తుంది। అదే కాకుండా ఇక మీరు అజీర్ణము మచూచి కంఠరోగము అతిసారము శ్లేష్మము దేహ శాంతి వీటినన్నిటినీ కూడా కలిగిస్తూ బడలికని మనకు ఉన్నటువంటి బడలికని పోగొట్టేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటి ఈ మొక్క అండి ఈ ఆ పళ్ళ ద్వారా। మా మధుమేహానికి ఇది పెట్టింది పేరు। దీని యొక్క గింజలు పౌడర్ని కనుక మనం రోజు తీసుకున్నట్టయితే ఔషధ విలువలు పెరిగి మనకి షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది, పండు తిన్నా తగ్గుతుంది కానీ గింజలో ఉన్నటువంటి విలువలు ఎక్కువ కాబట్టి దాని ద్వారా అయితే మనం షుగర్ని తగ్గించుకోవటానికి మనకి ఎక్కువగా అయితే మనకి దోహదపడుతుంది। ఇక మీకు ఇక్కడ గమ్మత్తు ఇంకోటి ఉందండి, మీకు ఎవరు ఎవరు చెప్పి ఉంటారు, మీకు మీరు విని ఉండరేమో నాకు డౌట్, ఒక చెప్పు తెలిసి ఉంటే తెలిసి ఉండవచ్చు। ఈ నేరేడు చెట్టు మొదల దగ్గర కొంత ఒక గొయ్య తీయండి, దాంట్లో ఒక ముంత కొండ ఇంత పెడతని దాంట్లో పెట్టండి, ఒక ఏరు కట్ చేసి ఆ ఏరుని ఆ కుండలో పెట్టండి, ఆ ఆ కుండను కప్పేయండి, కప్పేసిన తర్వాత ఒక్క రెండు రోజులు పోయిన తర్వాత మీరు తీసుకున్నట్టయితే దాంట్లో ఒక రకమైనటువంటి ఒక పదార్థం ద్రవ పదార్థం ఉంటుంది, దాన్నే మనం కళ్ళు అంటాం కదా, కొబ్బరి చెట్ల నుంచి కళ్ళు తీస్తారు, తాటి చెట్టు నుంచి కళ్ళు తీస్తారు, ఈ చెట్టు నుంచి కళ్ళు తీస్తారు, అలాగే దీన్ని నేరేడు కళ్ళు అంటారు। ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే ఈ కళ్ళు కంటి రోగాలను పోగొడుతుంది,
దంత రోగాలను పోగొడుతుంది, శ్లేష్మ రోగాలను పోగొడుతుంది, ఆకలిని పెంచుతుంది, వీరేశనకారి వీరేశనాన్ని బాగా జరిగిస్తుంది. ఇంత ఔషధాలు ఇన్ని ఉన్నటువంటి ఈ కళ్ళు సాధారణంగా మనకి మన వాళ్ళు ఎవరు తయారు చేయరు, కానీ ఇలా చేసుకున్నట్టయితే ఇంత ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ కళ్ళుని ఉపయోగించడం కూడా మనకి మంచిది. అంటే కళ్ళు తాగమని నా ఉద్దేశం కాదు, దాంట్లో ఉన్నటువంటి విలువలు మీకు చెప్పడం కోసం ఈ విషయాన్ని చెప్పాను. ఒకసారి ఇది మీరు గమనించండి. అయితే ఈ కళ్ళు తాగిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఆడవారికి ఆడవారు కూడా తాగొచ్చు దీన్ని. తెల్లబట్ట దగ్గరకు తగ్గిపోతుందండి. తర్వాత మనకి ధాతుపుష్టి కలుగుతుంది. నేరేడు పళ్ళు కనుక తిన్నట్టయితే పూర్వం మన పెద్దలు చెప్పేవారు, ఆచరించేవారు ఏమిటంటే తిని పదార్థాలు తినేటువంటి పదార్థాల ద్వారా కానివ్వండి, తాగినటువంటి ద్రవాల ద్వారా కానివ్వండి, గర్భంలోకి వెళ్ళినటువంటి వెంట్రుకలు ఏమైనా ఉన్నట్టయితే వాటిల్ని పూర్తిగా అరగదీసి బయటికి పంపేటువంటి దివ్య శక్తి ఉన్నటువంటి ఈ పళ్ళని మనం వాడటం కూడా చాలా మంచిదని గమనించండి. ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈ అల్లనేరేడు నేరేడు అడవి నేరేడు గురించి ఇది తెలుసుకున్నాం. మిగిలిన వివరాలు ఇంకా కావాలంటే ప్రత్యక్షంగా లేదా మరొక సపర్యాయం తెలుసుకుందాం. అయితే మీరు వీలైనంత వరకు ఈ ఎపిసోడ్ని అందరూ చూసేలాగా, అందరికీ ఇది వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తూ ఈ ప్రజా మీడియా వారికి, ఈ సాంస్కృతిక కేంద్రానికి సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం.